టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సార్ జాగ్రత్త జాగ్రత్త సార్ మెల్లిగా. మేడం మేడం రండి సార్ కూర్చోండి. మేడం 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 ఏ ఎవరు అనుభవ్ ఎవరు ఏమైంది ఏంటిదంతా? హాస్పిటల్ దగ్గర రోడ్ క్రాస్ చేస్తుంటే యాక్సిడెంట్ అయిందంట మేడం. అయితే హాస్పిటల్ అడ్మిట్ చేయకుండా ఇంటికి తీసుకొచ్చావేంటి? అత్తయ్య అలా హాస్పిటల్ వదిలేస్తే నలుగురిలో నా పరువు ఏం కావాలి? కరెక్ట్ మేడం. సార్కి ఇంట్లో ఇంత మంది ఉండగా అనాథలాగా హాస్పిటల్లో వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అని మాధవ్ గారు అనుకుని ఇంటికి తీసుకొచ్చారేమో కదండి మాధవ్ గారు. అవును మేడం, మళ్ళీ ఎక్స్ట్రా మేడం తెలిస్తే తిడతారేమోనని నేను ఇలా చేశాను మేడం. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ తో ఇదొకట. ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు అటు ఇటు చూసుకొని వెళ్ళాలి. అటు ఇటు చూసే సార్ క్రాచ్ చేస్తుంటారు మేడం, కానీ ఎదురుగా వచ్చి గుద్దేశారు అనుకుంటా, అంతేగా సార్? ఇంకా చాలా ఆపండి. ఇప్పటికే సార్ నేల చూసి మేడం తట్టుకోలేకపోతున్నారు. మీరేదేదో మాట్లాడి ఇంకా బాధ పెట్టుకోండి. ఇక్కడ ఎవరు ఎవరి గురించి బాధపడట్లేదు. వచ్చిన క్లయింట్స్కి కానీ హాస్పిటల్లో కానీ మేడం సార్కి ఏమైంది అని అడిగితే ఆ సానుభూతికి నా దగ్గర సమాధానం లేదు. దాని గురించి ఆలోచిస్తున్నానంతే. ఏదో అలా జరిగిపోయింది, చిన్న యాక్సిడెంట్ అక్షరా, 1 వీక్ అంతే సెట్ అయిపోతుంది. అయినా ఇంత జరుగుతుంటే నువ్వెక్కడికి వెళ్ళావు మాధవ్? చూసుకోలేదా? అప్పుడే అర్జెంట్ అయింది మేడం, దానికోసమే వెళ్ళాను. అంతలోనే ఇలా ఏం జరిగినా చివరికి నాకే కదా తలనొప్పి. అక్షరా మనం ఒక పని చేద్దాం, హాస్పిటల్లో బెడ్ రెస్ట్ ఇద్దాం. అత్తయ్యా మాధవ్ మేడం రూమ్ కి తీసుకెళ్ళండి. సరే మేడం. తమ్ముడు కొంచెం సాయం పట్టు, మా సార్కి కొంచెం బాడీలో పాటలు పనిచేయట్లేదు, రా కొంచెం పట్టు. జాగ్రత్త సార్ జాగ్రత్త, మెల్లగా మెల్లగా చూసుకోండి. అయ్యో శృతిని స్కూల్ నుంచి తీసుకురావాలి, టైం అయిపోయింది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చెప్పండి మేడం. మనం అనూని జామీన్ మీద బయటికి తెచ్చాం కదా? అవును మేడం. అది విత్డ్రా చేయాలి. ఏమైంది మేడం? జామీను విత్డ్రా చేసుకుంటుందా అంటే అనూని మళ్ళీ జైలుకి పంపించాలని అనుకుంటుందా? ఏం కాలేదు, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి. అలాగే మేడం చేస్తాను. అను ఈ రోజుతో ఈ ఇంట్లో నీ చరిత్ర సమాప్తం. ఎక్కడున్నావాను? పని చేస్తున్నావా? నువ్వు చేయకూడదమ్మా, రెస్ట్ తీసుకో, ఇక నువ్వు పని చేయాల్సిన అవసరమే లేదు. ఏంటంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఎప్పుడు పని చేయమని సతాయించేదాన్ని చెయ్యొద్దు అని చెప్తున్నాను, సడన్ గా ఇంత ప్రేమ పొంగుకొచ్చిందేంటా అని అనుకుంటున్నావా? పాము ఎప్పుడు విషమే కక్కుతుంది, అమృతం కక్కుతుందని ఎవ్వరూ అనుకోరు. నువ్వు ఏవైనా అనుకో, కానీ ఇక నువ్వు పని చేయాల్సిన అవసరం లేదని ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు ఇంట్లో ఉండవు కాబట్టి.
ఏంటి షాక్ అయ్యావా? ఇప్పుడు అక్షర ఒక జ్యోతిష్కుడితో మాట్లాడడం చూసావా? ఏం మాట్లాడిందనుకుంటున్నావు? నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించడం గురించే. నీ బట్టలు సామాన్లన్నీ సర్దుకుని రెడీగా ఉండు. వెళ్ళు. అంతగా సర్దుకునే వస్తువులేవి నాకు లేవలేండి. మేడం గారు నిజంగా వెళ్ళమంటే ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతా. అంటే ఇక్కడే ఉంచేసుకుంటుంది అనే నమ్మకంతో ఉన్నావా? అసలు నిన్ను ఎప్పుడో పంపించాల్సింది, కానీ శృతిని అక్షర పెంచకూడదు అని ఎవరో జ్యోతిష్కుడు చెప్తే ఆ మాట నమ్మి శృతిని చూసుకోవడానికి నిన్ను పిలిపించింది. కానీ ఇక నీ అవసరం లేదు. జాతకంలో ఏ దోషమూ లేదు. శృతిని అక్షరే చూసుకోవచ్చని ఈ జ్యోతిష్కుడు చెప్పాడు, కాబట్టి నిన్ను పంపించేస్తుంది. పంపించడం అంటే మీ ఇంటికో ఇంతకు ముందు నువ్వున్న ఆశ్రమానికో అనుకున్నావు, జైలుకి. అక్షర అను జామీన్ రద్దు చేసి పోలీసులకు అప్పచెప్పాలని చూస్తుందరా? అవునా? ఏవేం సార్, సడన్ గా మేడం ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు? ప్రాబ్లం ఏంటి సార్? అది మనం చేసిన ప్రాబ్లం రామ్. తను ప్రశాంతంగా శృతిని చూసుకుంటూ తన ప్రపంచంలో తానుండేది. మనమే తనని అక్షరకి శత్రువుని చేశాం. అనుని ఇంట్లో ఉంచడమే ప్రమాదమని అక్షర అనుకునే స్థాయికి తీసుకొచ్చాం. మనమేం చేశాం సార్? అను మీద ఎక్కువ అభిమానం చూపించాం. అది సరిపోదు అక్షర అనుని శత్రువులా చూడడానికి. ఆ రోజు తన బర్త్డే సెలబ్రేట్ చేయొద్దు అని చెప్పాను, విన్నావా? ఎవరికీ తెలియదనుకుని చేశాం, అందరికీ తెలిసిపోయింది. అది సరిపోదన్నట్టు మీరిద్దరూ లవర్స్ అని పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేశాం సార్. ఆ రోజు మేడం మిమ్మల్ని అనుని అనుమానిస్తుంటే వేరే దారి లేక అలా చెప్పాను సార్. నువ్వు నన్ను కాపాడాలని చెప్పి తన్ని ప్రాబ్లంలో పెట్టావురా. ఇప్పుడు తన్ని కాపాడటానికి ఏ దారి కనిపించడం లేదు సార్. అను చాలా మంచిది, అందరి మంచి కోసం ఆలోచిస్తూ ఉంటుంది. తనకి ఇలా జరగకూడదు. మీరేదో ఒకటి చేసి జైలుకి వెళ్లకుండా కాపాడండి సార్. అది అక్షర చేతిలోనే ఉందిరాం. అక్షర తప్ప ఇప్పుడెవరూ అనుని కాపాడలేరు. ఇదివరకు ఏం జరిగినా అనుని ఒక మాటని ఊరుకునేది. ఇంతకుముందు వాళ్ళ అత్తయ్య ఎన్నిసార్లు ఇంట్లో నుంచి బయటికి పంపేయమంటే దానికి అక్షర తిట్టి వెళ్ళమనేది. ఏది ఏమైనా అను ఇంట్లోనే ఉండాలి అనే అక్షర, కానీ ఇప్పుడు సడన్గా పంపించేయాలన్న నిర్ణయానికి ఎందుకొచ్చిందో అర్థం కావట్లేదు రామ్. పోనీ మేడంని రిక్వెస్ట్ చేస్తే? ఎందుకు? అనుని ఇంకా అక్షరకి శత్రువుని చేయడానిక? మనం ఇప్పుడు అనుకి సపోర్ట్ చేస్తున్నామని ఏ చిన్న అనుమానం వచ్చినా అను మీద ఇంకా పగపట్టేస్తుంది. ఇప్పుడు ఎలా సార్ అను జైలుకు వెళ్లకుండా కాపాడలేమా? ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లేదు రామ్. పాపం అను ఎప్పుడూ అక్షర మంచి కోసమే ఆలోచించేది. ప్రాజెక్ట్ రావడం కోసం తను ఎంతో కష్టపడింది. అయినా అను అంటే తనకెందుకు పడతో అర్థం కావట్లేదు. కానీ ఏదో ఒకటి చేయాలి రామ్, అనుని కాపాడాలి.